నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు గణపతి నిమజ్జనాలతో కాలుష్య కాసారంగా సాగర తీరం జలచర రాసులకు పొంచి ఉన్న ముప్పు క్వారంటైన్ కేంద్రంలో ఆడిపాడి గంతులు వేస్తున్న రోగులు వీరి ఆత్మస్థైర్యాన్ని చూసి కంగుతున్న కరోనా वीवीआईपी गेस्ट हाउस निर्माण पर राजकीय दुमारं राष्ट्र प्रभुत्व निर्णय पर मिश्रम स्पंदन जिल्लालो कोनसागुतुन्न करोना महम्मारी उधृति 29765కు పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన వార్తల్లోని వివరాలకు వెళ్దాం కరోనా భయంతో ప్రజలు ఈ ఏడాది గణేష్ ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకుంటున్నారు డీజే సౌండ్స్ భారీ సెట్ల హంగామా ఇవన్నీ లేకుండానే ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి మండపాల ఏర్పాటుతో ప్రత్యేకతను చాటుకునే నిర్వాహకులకు ఈ ఏడాది కరోనా రూపంలో వారి జోష్కు బ్రేక్ పడింది అయినప్పటికీ ఇళ్లల్లో బొజ్జగణపయ్య పూజించిన ప్రజలు విగ్రహాలను సాగర తీరంలో నిమజ్జనం చేస్తున్నారు దీంతో సాగర తీరంలో సందడితో పాటు కాలుష్య కాసారంగా మారుతోంది తెలుగు రాష్ట్రాల ప్రజలు గణేష్ ఉత్సవాలను ఎలాంటి సందడి లేకుండానే జరుపుకున్నారు నగరంలో ఎక్కడా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయలేదు కోవిడ్ మహమ్మారి ఆంధ్రప్రదేశ్లో కోరలు చేస్తుండడంతో ప్రజలంతా ఇళ్లల్లోనే తమ ఇష్టదైవమైన బొజ్జగణపయ్యకు పూజలు చేసుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకున్నారు అనంతరం సాగర తీరంలో విగ్రహాలను నిమజ్జనం చేశారు దీనిలో మట్టి విగ్రహాలతో పాటు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను సంబంధిత రసాయన రంగులు మిళితమైన పలు విగ్రహాలు సాగర తీరంలో నిమజ్జనం చేశారు దీంతో జల కాలుష్యంతో పాటు సాగర తీర ప్రాంతం కాలుష్యం చోటు చేసుకుంది జలచర రాసులకు ముప్పు వాటిలే ప్రమాదం పొంచి ఉంది నిన్న విశాఖపట్నంలోనే వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేయడం వల్ల ప్యాస్టర్ ప్యాలెస్ ఐవీవీ తీసుకొచ్చి మొత్తం అంతా కూడా తీసుకొచ్చి బీచ్లో వేయడం వల్ల బీచ్ వ్యూ అనేది చాలా పోయి పాడైపోయి వన్య లోపల సముద్ర జీవులు కూడా దానివల్ల విషపు వాయువులతో చనిపోవడం జరుగుతుంది అలాగే బీచ్ అనేది చాలా నాశనం అయిపోయే విధంగా ఉంది ఇలాంటిది కాకుండా ప్రతి ఒక్కరం కూడా మట్టి వినాయకుడిని చక్కగా ఇంట్లో తీసుకొచ్చి పూజించుకొని పసుపు నీళ్ళతోటి లేదా పాలాభిషేకం చేసుకొని పసుపు నీళ్ళతోటి తులసి నీళ్ళతోటి లేదనుకుంటే గంగాజలంతో ఏదైనా సరే చాలా చక్కగా ఒక బిందులో పెట్టుకొని చక్కగా నిమజ్జనం చేసుకోగలిగితే మనం పొల్యూషన్ లేకుండా మనం చేసినట్టు అవుతాం భావి తరాలకి మనం ఏమైనా అందించగలిగామంటే కేవలం పొల్యూషన్ లేని సమాజం పొల్యూషన్ లేని ఒక ప్రదేశాన్ని మనం విశాఖపట్నం చేసుకోవాలి కాబట్టి రేపు పొద్దున మన పిల్లలు కూడా ఇక్కడే బతకాలి ఇక్కడే జీవించాలి కాబట్టి వాళ్ళు ముక్కులు మూసుకొని మాస్కులు మూసుకొని బతికే పరిస్థితి కాకుండా చక్కగా చక్కగానే చెట్లు ఇటువంటి వాతావరణంలో మన పిల్లలు పెరిగితే రేపు పొద్దున చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు గమనించి ఈ సంవత్సరం ఏదో జరిగిపోయింది వచ్చే సంవత్సరం అయినా సరే ప్రతి ఒక్కరు మట్టి వినాయకుని పూజించండి చక్కగా ఇంట్లోనే నిమజ్జన కార్యక్రమం చేసుకొని చాలా చక్కగా చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క భక్తులకి కూడా ప్రతి ఒక్క ప్రజలకి విశాఖ ప్రజలందరికీ కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపు ప్రతి సంవత్సరం ఈ వినాయక నవరాత్రి అన్నది చూస్తుంటే ఈ చాలా ఈ బొమ్మలు అవి తెచ్చడం అనపడం ఇవన్నీ చేస్తుంటే పొల్యూషన్ చాలా ఎక్కువగా అవుతుందండి ఇక్కడనే కాదండి ప్రతి ఊళ్ళోనే అలాగే తయారైంది ఈ సంవత్సరం కొంచెం ఈ కరోనా ప్రభావం వల్ల దేనివల్ల అందరూ జాగ్రత్తగా మట్టి విగ్రహాలతో ఇంట్లోనే చేసుకుని ఇంట్లోనే నిమజ్జనాలు చేసుకున్నారు ఇంకా కొంచెం కొంచెం మంది మాత్రం ఈ పాత పద్ధతులు వల్లకుండా బీచ్ దగ్గరికే తీసుకొచ్చి అక్కడే కలుపుతాం అక్కడే చేస్తున్నారు దీనివల్ల ఈ ఐదు నెలల నుంచి పొల్యూషన్ తగ్గి ప్రశాంతంగా ఉన్న బీచ్ వాతావరణం మళ్ళీ కలుషితంగానే కనబడుతుంది కొంచెం మంది పాటిస్తున్నారు కొంచెం మంది ఇంకా అలాగే ఉన్నారు ఈ కొంచెం మంది పాటించినట్టు అందరూ కూడా మట్టి వినాయకుల్ని ఇంటి దగ్గరే చేసుకుని ఇంటి దగ్గరే చేస్తే కొంచెం ఈ పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం ఈ పొల్యూషన్ కొంచెం తగ్గించిన వాళ్ళం అవుతాం ఈ 50% వచ్చిన రెలివేషన్ అందరిలోనే వస్తే ఇంకా బాగుంటుంది ఈ బీచ్లు అవన్నీ కూడా కొంచెం శుభ్రంగా నీట్గా ఉంటాయని నేను అనుకుంటున్నాను వారి ఆత్మస్థైర్యం ముందు కరోనా చిన్నబోయింది కరోనా వచ్చిందని వారు కురుంగిపోలేదు ఓవైపు చికిత్స పొందుతూ మరోవైపు ధైర్యంతో కరోనాను ఎదిరించే ప్రయత్నం చేశారు వారి ధైర్యం ముందు కరోనా కంగు తినది ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కబళించిన కరోనా వీరి ఆత్మస్థైర్యానికి తలగ్గింది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది లక్షల సంఖ్యలో ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది విశాఖ జిల్లాలోనూ కరోనా అంతకంతకు విస్తరిస్తోంది వైరస్ బారిన పడిన వారితో జిల్లాలోని క్వారంటైన్ కేంద్రాలు ఐసోలేషన్ వార్డులు కిక్కిరిసిపోతున్నాయి వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి పలువురు చికిత్స పొందుతూ రికవరీ కూడా అవుతున్నారు కరోనా మహమ్మారిని ఎదిరించేందుకు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో వైద్యులు రోగులు కొత్త ఫార్మాట్ను కనిపెట్టారు
కొండంత ధైర్యంతో ఆడిపాడి గంతులు వేశారు. వైద్యులు కూడా వీరితో వంతపాడారు. తమ ఆత్మస్థైర్యాన్ని ప్రదర్శించి కరోనాను ఖంగు తినిపించారు. విశాఖ ఏజెన్సీ పాడేరు మండల కేంద్రం కరోనా క్వారంటైన్ సెంటర్లో రోగులు వైద్యులు ఆడిపాడి చిందులు వేశారు. విశాఖ పరిపాలనా రాజధానిగా అవతరించింది. గవర్నర్ రాజముద్ర కూడా పడింది. ఈ ప్రాంతవాసులంతా దానిని స్వాగతిస్తున్నారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిని నిలిపింది. పలు రకాల నిర్మాణాలకు ప్రణాళికలు కూడా రూపొందించింది. దీనిలో భాగంగా కాపులపాడు సమీపంలో వివిఐపి గెస్ట్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ కూడా చేసింది. దీనిపై రాజకీయ పక్షాలు ప్రజా సంఘాల నుంచి మిశ్రమ స్పందన ఎదురవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో పరిపాలనా రాజధాని పనులను చాపకింద నీరులా చేపడుతోంది. రాజధానిని ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడకు తరలించేందుకు ఎదురవుతున్న న్యాయపరమైన అడ్డంకులను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే కాపులపాడ వద్ద 30 ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాజెక్టు నిర్మాణానికి నడుం బిగించింది. రాష్ట్రంలోనే అతిపెద్ద అతిథి గృహం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ బాధ్యతను వీఎంఆర్డీఏకు అప్పగించింది. వివిఐపీలు వీఐపీలకు సకల సదుపాయాలతో అత్యాధునిక భవనాలను నిర్మించనున్నారు. దీన్ని టీడీపీ సహా బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ వ్యతిరేకిస్తోంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, విజయవాడ ఈ 4 పట్టణాల్లో 30 ఎకరాల ల్యాండ్ లో బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్ కడతారట వీఐపీల కోసం. అసలు నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ఉంది. తినడానికి మెతుకులు లేవు, మీసాలకి సంపెంగి ఉంటాసినట్టు ఎవడ పూర్వం అలా ఉంది ముఖ్యమంత్రి గారి పరిపాలన. అరే ఇప్పుడు డాక్టర్లకి ఎంప్లాయీస్ కి జీతాలు ఇవ్వడానికే నీది డబ్బులు లేవు. ఇంటికి 3 మాస్కులు ఇస్తా ఉన్నావు, దానికే డబ్బులు లేవు. నీకు క్వారంటైన్ లో ఉన్న వాళ్ళకి మంచి భోజనం పెడతా ఉన్నావు, దానికి కూడా డబ్బులు ఇవ్వట్లేదు. మెడిసిన్స్ కి డబ్బులు ఇవ్వట్లేదు. పేషెంట్ సరైన బెడ్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఆఖరి కాంట్రాక్టర్కి డబ్బులు కూడా బిల్స్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎంతో మంది అల్లాడిపోతున్నారు. ఆఖరికి ఉపాధి హామీ పథకానికి ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా ఇవ్వట్లేదు. ఇవాళ రాష్ట్రం అంతా అప్పులు పాలు అయిపోయింది. ఇటువంటి సమయంలో నీకు 4 గెస్ట్ హౌస్లు కావాలండి, అవసరమా అండి? ఆ డబ్బుతో ఏదైనా చిన్న రిజర్వేర్ కట్టవచ్చు కదా, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయొచ్చు కదా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, లోకల్ మంత్రి, టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ కలిపి అతి ప్రాచీనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తొట్లకొండ మీద గ్రహానిస్ పోలీసులకి ఆ కార్యాలయము, మంత్రులకి, గవర్నర్లకి, ముఖ్యమంత్రి గెస్ట్ హౌస్లు కట్టాలని శంకుస్థాపన దొంగచాటని చేశారు. ఇది ఎంతవరకు ధర్మమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అంటే అది పవిత్రమైన చారిత్రను కట్టడం, ఆ కట్టడాన్ని మనం కాపాడుకోవాలి. ఈరోజు అమరావతి ఎలా చెప్పిన అమరావతి అంటే బుద్ధి క్షేత్రం. మీ సీఎం గారు మనకి లోగాలో బుద్ధుడు ఉంటాడు, కలిసి ఉంటుంది. ఇదంతా కూడా బుద్ధిస్ట్ కల్చరు. అలాంటి కల్చర్ గారు తొట్లకొండ మీద ఇలాంటి నిర్మాణాలు చేస్తే ప్రాచీనమైన చరిత్ర ఏమవుతుందండి? నాశనం అయిపోద్ది. రాష్ట్రానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, మంత్రులు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ ఐఏఎస్ సహా వీవీఐపీలు, వీఐపీలు వచ్చినప్పుడు వారికి ప్రోటోకాల్ ప్రకారం గెస్ట్ హౌసులు సమకూర్చడం ప్రస్తుతం కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో
వీవీఐపీ గెస్ట్ హౌసులను ప్రభుత్వం నిర్మించ తలపెట్టింది. వీటి నిర్మాణం కోసం ఈ ప్రాంతాలలో 30 ఎకరాల చొప్పున స్థలాన్ని కూడా సమకూర్చింది. అందులో భాగంగా విశాఖలో కాపులుపాడ గ్రేహౌండ్స్ కొండ ప్రాంతంలో 30 ఎకరాల స్థలాన్ని గుర్తించి అందులో ఈ నెల 16న భూమి పూజ కూడా చేసినట్లు సమాచారం. 9 నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ అతిథి గృహం నిర్మాణాన్ని బీజేపీ, వామపక్ష సిపిఐ స్వాగతిస్తూనే కొద్దిపాటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. గెస్ట్ హౌస్ అది వద్దని ఎవరు అంటం లేదు, కానీ ఆ గెస్ట్ హౌస్ కట్టడం మంచిదే, డెఫినెట్గా మేము కూడా స్వాగతిస్తున్నాం. కానీ ఎక్కడ కడుతున్నారు అనేది విషయం. అది బౌద్ధారామానికి సంబంధించిన ప్రదేశంలో గెస్ట్ హౌస్ కడితే అది అంత మంచి పద్ధతి కాదు. కానీ ప్రభుత్వము, కలెక్టర్ గారు ఏమంటున్నారంటే అది డిఫరెంట్ ప్లేసు, ఆ కొండకి ఈ కొండకి సంబంధం లేదు, ఇది గ్రే హౌండ్స్కి ఇచ్చిన ప్రదేశంలో 300 ఎకరాలు ప్రభుత్వం నోటిఫై చేసింది, దాంట్లో కడుతున్నామని చెప్తున్నారు. సో ఇప్పుడు గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని ఎవరు వ్యతిరేకించే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ ప్రదేశం ఎక్కడ, అది ఆ ల్యాండ్ ఎవరిది, అది బౌద్ధారామానికి సంబంధించిన ల్యాండ్ అయితే మాత్రం అది డెఫినెట్గా అబ్జెక్షన్ ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వపరమైన ల్యాండ్ అయితే ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. అలాగే మంచి కన్వెన్షన్ సెంటరు, 2 ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవడానికి అదే పద్ధతిలో అతిథి గృహాన్ని కూడా నిర్మించాలి. అయితే ఈ అతిథి గృహం ఇప్పుడు ఏదైతే కాపులపాడు దగ్గర గ్రే హౌండ్స్ కేటాయించినటువంటి భూమి ఉందో అక్కడే ఒక గుట్ట ఉంటే ఆ గుట్ట మీద నిర్మించాలని చెప్పి అని అంటున్నారు. మీ దీనివలన సామాన్య ప్రజలకు ఇబ్బంది, అటు గ్రే హౌండ్స్కి కూడా ఇబ్బంది. గ్రే హౌండ్స్ వారి యొక్క కార్యకలాపాల నిర్వహణకి దానికి సంబంధించి వాళ్ళు కొంత రహస్యంగా చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడికి అతిథి గృహం వస్తే అతిథి గృహంలో ఉన్నటువంటి మంత్రుల్ని, ఇతర అధికారుల్ని కలవడానికి ప్రజానీకం వెళ్ళేటటువంటి పరిస్థితిలో వాళ్ళకి గ్రే హౌండ్స్ వాళ్ళకి ఇబ్బంది. అలాగే గ్రే హౌండ్స్ వాళ్ళ ఆంక్షలు పెట్టడం వలన ఈ సామాన్య ప్రజానీకం అక్కడికి పోయి వీళ్ళని కలిసేటటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి అక్కడ కాకుండా 40 ఎకరాలు మంచి కొండ మీద, ఐటీ హిల్ పక్కన కొండ మీద ఉంది కాబట్టి అటువంటి దగ్గర నిజంగా ఈ అతిథి గృహం అలాగే మంచి కన్వెన్షన్ సెంటర్ ఇవన్నీ పెడితే అన్నిటికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ వైపు ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పని సిపిఐగా మేము కోరుతా ఉన్నాం. జిల్లాపై కరోనా దాడి కొనసాగుతోంది. అయినప్పటికీ గత 5 రోజులతో పోలిస్తే శనివారం కాస్త శాంతించింది. దీంతో జిల్లా వాసులు కొంత ఊరట చెందారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,765కు చేరింది. జిల్లాపై కరోనా కరుణించింది. వరుసగా 4 రోజుల పాటు విజృంభించిన వైరస్ 5వ రోజు కొంచెం శాంతించింది. మరణాల నమోదులో రాజీ పడుకున్నా కేసుల పెంపుదలలో కాస్త కనికరం చూపింది. దీంతో జిల్లావాసులు కొంత ఊరట చెందారు. తాజాగా 540 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 29,765కు చేరింది. చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 208కు చేరింది. 5,064 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 24,493 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ కట్టడికి ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. వాయువ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ఇది అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రాజస్థాన్ మీదుగా పశ్చిమ దిశగా తీవ్ర అల్పపీడనం కదులుతోంది. దీంతో పాటు ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాబోయే 24 గంటల్లో కోస్తా ఆంధ్ర, యానం, రాయలసీమల్లోని కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పూజించిన రోజే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం హైందవ సంప్రదాయంలో ఇదే తొలిసారి. కరోనా పుణ్యమా అని ఎలాంటి సందడి సంతృప్తి లేకుండా ఈసారి వినాయక చవితి పూజలు ముగిసిపోయాయి. పూజించిన రోజే విగ్రహాలను నిమజ్జనం చేయడం
భక్తులు ఒకింత వెలితిగానే భావించారు. కరోనా వినాయక చవితి సందడిపై నీళ్లు చల్లింది. వీధుల్లో విద్యుత్ జిగేళ్లు లేవు, పందిళ్లు మండపాలు లేవు, భారీ విగ్రహ ప్రతిష్టలు హంగు ఆర్భాటం లేదు. మైకుల హోరు పూజారుల వేద మంత్రోచ్చారణలు మంచుకైనా కానరాలేదు. విఘ్నాలను తొలగించే గణనాథుడు ఇళ్ల పూజలకే పరిమితమైపోయాడు. పైగా పూజలందుకున్న రోజే సాంస్కృతిక ప్రదర్శనలు, ఊరేగింపులు, అన్న సమారాధనలు లాంటి తంతులు లేకుండా సముద్ర జలాల్లో నిమజ్జనమైపోయాడు. భక్తులు ఉదయాన ఇళ్లలో స్వామివారిని పూజించి సాయంత్రం సాగర తీరం వైపు పరుగులు తీసి విగ్రహాలను నిరాడంబరంగా నిమజ్జనం చేశారు. ఆర్కే బీచ్, జోడుగుళ్లపాలెం వంటి ప్రాంతాల్లో భక్తులు విగ్రహాలను నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియ, జైబోలో గణేష్ వంటి నినాదాలతో నిమజ్జన ప్రాంతాలు మార్మురుగిపోయాయి. పూజించిన రోజే నిమజ్జనం చేసే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, వచ్చే ఏడాది ఎలాంటి విఘ్నాలు లేకుండా చవితి ఉత్సవాలను సందడిగా చేసుకునేలా భగవంతుడు కరుణించాలని భక్తులు వేడుకున్నారు. ప్రతి సంవత్సరం మేము వినాయక చవితి చాలా హ్యాపీగా చేసుకుంటాం, కానీ ఇయర్ చాలా చిన్న బొమ్మతో అన్సాటిస్ఫైడ్గా చేసుకుంటున్నాం. బట్ డోంట్ వరీ, బీ హ్యాపీ, ఎందుకంటే కరోనా టైంలో ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బట్ ఏంటంటే ఎక్కడో చిన్న అన్సాటిస్ఫైడ్, అలానే దేవుడి దయవల్ల అందరూ హ్యాపీగా ఉండాలని మరీ కోరుకుంటూ ఇలానే నెక్స్ట్ ఇయర్ ఇంకా హ్యాపీగా చేసుకోవాలని అనుకుంటున్నాం మ్యాక్సిమం. ఎందుకంటే ఈ కరోనా దయవల్ల ఇంత అన్సాటిస్ఫైడ్గా చేసుకుంటున్నాం, నెక్స్ట్ ఇయర్ మాత్రం సాటిస్ఫైడ్గా చేసుకోవాలని అనుకుంటున్నాం. ఎప్పుడు మేము బాగానే చేసుకునే వాళ్ళం, ఈ సంవత్సరం మాత్రం చాలా విగ్రహం పెట్టి మేము మ్యాక్సిమం 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం, ఇది 7th ఇయర్. కాకపోతే చిన్న విగ్రహం పెట్టి మేము అన్సాటిస్ఫైగా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అయినా ఈ కరోనా ఇవన్నీ తగ్గి ఇంకా హ్యాపీగా పెద్ద విగ్రహం పెట్టి చాలా ఇదిగా చేయాలి, గ్రాండ్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. వానాకాలం దోమల పెరుగుదలకు అనువైన కాలం. వాతావరణ మార్పులే వైరల్ జ్వరాల విజృంభణకు కారణం. ఓ పక్క కరోనా, మరోపక్క సీజనల్ వ్యాధులు నగరవాసిపై దాడి చేస్తున్నాయి. వీటిని ఎదురొడ్డి నిలవలేక గజగజగా వణికిపోతున్నారు. ఆర్థికంగాను ఆరోగ్యపరంగానూ నలిగిపోతున్నాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నగరం చిత్రగా తయారైంది. దోమలు, వ్యాధుల విజృంభణకు అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కరోనా, సీజనల్ వ్యాధులు దాడి చేస్తున్నాయి. దాదాపు వీటి లక్షణాలు ఒకేలా ఉండడంతో నగరవాసి మానసిక వేదనకు గురవుతున్నాడు. స్వస్థత కోసం వెంపర్లాటంలో ఆర్థికంగా చితికిపోవడం జరుగుతోంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు దోమల బెడద కూడా మొదలు కానుంది. ఇప్పటికే జీవీఎంసీ, మలేరియా విభాగాలు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో పట్టణ ప్రజారోగ్య విభాగం ఫోకస్ అంతా దానిపైనే ఉంచింది. ఈ నేపథ్యంలో దోమలు పెరగకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రజలపైనా ఉంది. అలాగే దోమల నివారణపైన పట్టణ ప్రజారోగ్య విభాగం ప్రత్యేక దృష్టిని సారించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ దిశగా చేపడుతున్న చర్యలను జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ ఎల్జీ శాస్త్రి ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. ఓ పక్క కరోనాను ఎదుర్కొంటూనే మరోపక్క మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల వ్యాప్తికి కారణమైన దోమల నివారణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు కెఎస్ ఎల్జీ శాస్త్రి చెప్పారు. వర్షాలు పెరుగుతున్నప్పుడు అటు కోవిడ్ కాకుండా ఇతర రోగాలు, వెక్టర్ బోన్ డిసీజెస్ ఎక్కువగా అవకాశం ఉంది. ఎందుకంటే వర్షం నీరు నిల్వ ఉండిపోతుంది. ఈ నిల్వ ఉండిపోయిన చోట దోమల గుడ్లు పెట్టే అవకాశం ఉంది. అందుకనే ప్రజలకి నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే, వర్షం పడిన వెంటనే మనం నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. తర్వాత ఎక్కువ కాలం నీరు ఉంచకూడదు. నీరులో దంటే ఎక్కువ నీరు నిల్వ ఉన్న నీటిలో దోమలు గుడ్లు పెట్టే అవకాశం ఉంది. అందువల్ల మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల్ని ప్రతి వారంలో ఒకరోజు డ్రై డే పాటించడం, తర్వాత ఇంట్లోని రబ్బర్ టైర్లు, కొబ్బరి చిప్పలు, లేకపోతే ఇంకేదైనా పాత డబ్బాలు ఇట్లాంటి వాటిలో చుక్కల నీరు ఎక్కడ నిల్వ ఉన్నా వాటిని కొబ్బరి బొండాలు ఇలాంటి వాటిలో నీరు నిల్వ ఉంటే వెంటనే వాటిని ఉంపేసి వాటిని చేయాల్సిందిగా కోరుతున్నాను. విశాఖ జిల్లాలో బ్యాంకు పనివేళల్లో మార్పులు రానున్నాయి.
వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారుల చెల్లింపు దృష్ట్యా జిల్లా అధికారులు బ్యాంకు పనివేళ్ల మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకులు ఇకపై ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. విశాఖ జిల్లాలోని అన్ని బ్యాంకులు ఈ నెల 24 నుండి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యథాతథంగా సేవలు అందించనున్నాయి. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రస్తుతం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకులు పనిచేస్తున్నాయి. అయితే వైఎస్ఆర్ చేయూత చెల్లింపులు ఉన్న దృష్ట్యా ఈ నెల 24వ తేదీ నుండి ఈ పనివేళలు పెంచామని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ చెప్పారు. అన్ని బ్యాంకుల వద్ద ఈ విషయం ప్రజలకు తెలిసేలా నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. దీంతో చేయూత లబ్ధిదారులకు కాస్త ఉపశమనం కలగనుంది. బ్యాంకులు సమయం అనేది 9 నుంచి 10 గంటల నుంచి 1 గంట వరకు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే జనాలు చాలామంది సఫర్ అవుతున్నారు. తర్వాత ఈ కరోనా ఎఫెక్ట్ వలన జనాలు ఏంటంటే హెవీగా పడడం, దానివల్ల ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్కువగా పెరుగుతుంది. దానికి తోడు ఈ జగనన్న పథకం ఒకటి వేయడం వలన చాలా మట్టుకు అందరికీ డబ్బులు వచ్చినాయి. అది సంతోషకరమైన వార్త. తర్వాత ఏంటంటే ఆ డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్ళడం వల్ల ఎవరికి కూడా జనాలు ఎక్కువగా ఉండడం వల్ల సమయం లేకపోతుంది. దానివల్ల ఏంటంటే రేపు సమయం పెంచి జనాలకు కొంచెం ఏదైనా సహకరిస్తారని అనుకుంటున్నాం. దీనివల్ల ఏంటంటే కొంచెం టైం పెంచడం వల్ల అందరికీ కూడా బాగుంటుంది, పెంచితే బాగుంటుందని అనుకుంటున్నాం. అదే ఈరోజు పేపర్లో చూడడం జరిగింది, జిల్లా కలెక్టర్ గారు సమయం పెంచారని తెలిసింది. దానివల్ల ఈ సమయం పెంచడం వలన కొంచెం ఫ్లోటింగ్ కూడా తగ్గే అవకాశం ఉంది. జనాలకు అందరికీ కూడా ఒకసారి వెళ్ళి పడిపోకుండా ఒకరు ఒకరు వెళ్ళి పని చేసుకొని రావడానికి చాలా ఇది ఉంది. దీనివల్ల ఏంటంటే కలెక్టర్ గారికి మంచి డిసిషన్ తీసుకున్నారని అనిపిస్తుంది. బ్యాంకులు అన్నది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇచ్చింది, చాలా తక్కువ టైము. కానీ జనాలు చాలామంది నానా రకాలుగా బాధపడ్డారు, నానా రకాలుగా ఇబ్బందులు కూడా పడ్డారు. ఏంటంటే కరోనా గురించి కొద్దిగా చాలామంది జగనన్న చేదోడు పథకం ఇవి, నెక్స్ట్ అమ్మఒడి పథకం ఇటువంటివి ఉంటే తీసుకోవడానికి కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది గ్రహించి ఈ కలెక్టర్ గారు ఇవాళ పేపర్లో ఏంటంటే ఇలాగా చేసాం, బ్యాంక్ది టైమింగ్స్ పెంచామని ఒక ఉత్తర్వులు జారీ చేశారు. దానికి ఎంతో రుణపడి ఉన్నాం మేమని. మేమనే కాదు, నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి అంతంతో రుణపడి ఉన్నాం. దీన్ని మీ జనం అందరూ కూడా వినియోగించుకోవాలని మరీ మరీ కోరుకుంటున్నాను నేను. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా రుణపడి ఉన్నాను నేను. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను రక్షించాలని గాజువాక వైసీపీ నాయకులు స్థానిక సత్యమ్మ తల్లి ఆలయం వద్ద 501 కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని చెప్పారు. అయితే త్రిలోక జనని సత్యమ్మ తల్లి కరోనా కటాక్షాలతో మహమ్మారి కరోనాను పారద్రోలేందుకు ఈ పూజలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి కరోనా వైరస్ మనకు తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఇబ్బంది పడుతుందో. మరి అది రోజు రోజుకి వైరస్ పెరుగుతుంది తప్ప మరి ఎక్కడ తగ్గించడం సూచన కనబడలేదు. కాబట్టి మరి ఆ భగవంతుని నిన్న వినాయక చవితి సందర్భంగా వినాయకుడిని ప్రార్థించడం జరిగింది. అందరూ కూడా మరి ఈరోజు ఈ అమ్మ సత్యమ్మ తల్లి చాలా శక్తివంతమైనటువంటి తల్లి అమ్మవారు. మరి ఆవిడ కూడా ఉన్నటువంటి వారందరూ కూడా 108 కొబ్బరికాయలు కొట్టి ఆ భగవంతునికి మరి మీ అందరం కూడా కోరుకుంటుంది ఏంటంటే త్వరగా కరోనా వైరస్ నుంచి అందరూ బయటపడి ప్రపంచం అంతా ముందు ఎలా ఉన్నారో, ప్రజలందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో అటువంటి సందర్భాలు రావాలని, మళ్ళీ మళ్ళీ రావాలని. ఎందుకంటే చూస్తున్నాం చాలా కుటుంబాల్లో చాలామంది పాపం ఈ వైరస్ వల్ల జిల్లాకి 300 పైన ఒక్కొక్క జిల్లాలో మరణించడం జరిగింది. అంటే ఇంచుమించు మన ఆంధ్ర రాష్ట్రంలోనే 300 పైన చనిపోవడం జరిగింది కరోనా వైరస్ వల్ల. మరి చాలామంది క్వారంటైన్ ఉండడం జరిగింది. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో కుటుంబాలు చాలామంది అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల ఎంతోమంది మరి చాలా దుఃఖంలో ఉన్నారు కుటుంబాలు అందరూ. వాళ్ళందరినీ కూడా ఆ భగవంతుడు మరి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది నుంచి మా అందరినీ కూడా బయటకు వచ్చే విధంగా మా అందరినీ కాపాడాలని, ప్రతి కుటుంబం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను.
మైనారిటీ బౌద్ధుల మనోభావాలను కించపరిచే చర్యలను జగన్మోహన్ రెడ్డి సర్కారు వెన్నాడాలని బుద్ధిస్ట్ మేనేజ్మెంట్ ప్రొడక్షన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. రాజధాని అభివృద్ధి పేరిట తొట్లకొండపై నిర్మాణాలు చేయడం చారిత్రాత్మక బౌద్ధ క్షేత్రాన్ని నాశనం చేయడమే అవుతుందని కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ వాపోయారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికల ఆధారంగా తోట్లకొండపై నిర్మాణాలు చేపట్టి మైనారిటీ బౌద్ధుల మనోభావాలను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రంపై స్పందించిన విష్ణుకుమార్ రాజు ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇది పొలిటికల్ పార్టీ గురించనో లేకపోతే ఇంకా వేరే విధానం గురించనో కాదు, ప్రతి ఒక్కరిపైన ఇది కాపాడవలసిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము 30 ఎకరాల్లో ఒక అత్యాధునికమైన స్టేట్ గెస్ట్ హౌస్ విశాఖపట్నంలో కడతారు అని చెప్పి పేపర్లో చూసాం. వాళ్ళు స్టేట్ గెస్ట్ హౌస్ కడితే సంతోషమే, దాంట్లో ఏమీ డౌట్ లేదు. కానీ అది కన్స్ట్రక్ట్ చేసే ప్రదేశం మాత్రము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పేపర్స్లో చూసిన దాని ప్రకారము, కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారము, అది ప్రభుత్వ భూమిలోనే 300 ఎకరాలు ఏదైతే గ్రే హౌండ్స్కి సంబంధించిన కేటాయించిన భూమిలోనే 30 ఎకరాలు అక్కడ తీసుకుని కడతామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. కానీ ఈ బుద్ధిస్ట్ ప్రేమికులు కానీ సంఘాలు కానీ వారు మాకు న్యాయం చేయాలి, ఆ ప్రదేశం అంతా కూడా అది బుద్ధిస్ట్కి సంబంధించింది, ఇదివరకు సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ కూడా నోటిఫై చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వము ప్రజల మనోభావాల్ని దెబ్బతీయకూడదు అనేది ముఖ్య ధ్యేయంగా పెట్టుకుని ఆ ప్రదేశం ఎక్కడైతే కడుతున్నారో అది ఎవరికి సంబంధించింది అనేది క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. కానీ లేకపోతే అధికారం ఉంది కదా అని చెప్పి ముందుగా దౌర్జన్యంగా కట్టడము అటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి ఇంకొకసారి రివ్యూ చేసుకుని ఆ ప్రదేశం కనుక ఆ బుద్ధిస్ట్కి సంబంధించింది అయితే మాత్రము తప్పనిసరిగా వేరే చోట ఇంకో చోట ఎక్కడన్నా కట్టవలసిన అవసరం ఉందని చెప్పి నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి పేరిట రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు, ప్రభుత్వ అధికారులు అతి ప్రాచీనమైనటువంటి తొట్లకొండ మీద గెస్ట్ హౌస్లు, గ్రహాన్స్ పోలీస్ ఆఫీసులు కడతానని భూమి పూజ చేశారు దొంగచాటున. ఇది ప్రజాప్రభుత్వా లేకపోతే దొంగ ప్రభుత్వాలా? దొంగచాటున చేయాల్సిన పని ఏమొచ్చింది? తొట్లకొండ మీద ఎంతవరకు సర్వే జరగలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వంలో గ్రహాన్ పోలీసులకి, మీ గెస్ట్ హౌస్లకి, మీ యొక్క తందన ఆడుకోవడానికి పవిత్రమైనటువంటి చారిత్రాత్మైన కొండ ఇది, సెంట్రల్ గవర్నమెంట్ గజెట్ కూడా ఉంది. అలాంటి కొండ మీద మీరు గతంలో ఉన్న ఎమ్మెల్యే తప్పుడు సర్వేలు చేసి ఆ తప్పుడు సర్వేలు పట్టుకొని మీరు గెస్ట్ హౌస్లు కట్టుకుంటున్నారంటే చరిత్ర మీరు ఏమి తీసుకెళ్తున్నారు? ముఖ్యమంత్రి గారు మీకు ఎవరిస్తున్నారు ఈ సలహాలు? పరిశీలన చేయండి. పరిశీలన చేసి ఆ కొండ మీద ఇంకా అన్వేషణ జరగలేదు. బుద్ధిస్టులు అక్కడ ఎందుకున్నారు? అక్కడ ఎవరెవరు బుద్ధిస్టులు చనిపోయారు సమాధులు కూడా ఉన్నాయి. ఇంతటి చారిత్ర అయినటువంటి కొండ మీద మీరు పెడుతున్న ఆఫీసులను వెంటనే వెనక్కి తీసుకొని ఆ కొండని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి, ఈ భారతదేశానికి తలమార్గంగా తయారు చేయాలని తెలియజేస్తున్నాం. లేని పక్షంలోని స్థానిక ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజల్ని, బౌద్ధులందరినీ కలుపుకొని ప్రజాసంబద్ధంగా చట్టపరంగా మేము పోరాటం చేస్తామని మీ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ది విశాఖపట్నం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పాలకవర్గం ఎన్నికలు జనరల్ బాడీని వాయిదా వేయాలని జేవీ ప్రభాకర్ డిమాండ్ చేశారు. డాబా గార్డెన్స్లోని విజయ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాజాగా జరిగిన ఈ బ్యాంకు ఎన్నికలు సహకార స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. ఈ ఎన్నికలను తక్షణమే రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో సభ్యుడైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎన్నికలు చేయాలా, 2 నెలల ముందుగానే ప్రతి బ్రాంచ్లోనూ కూడా ఓటర్ లిస్టు డిస్ప్లే చేయాలా, నా మెంబర్షిప్ ఉందా లేదో చూసుకోవడానికి, నేను ఓటర్గా అరుణో కాదో తీసుకోవడానికి, లేదంటే ఓటర్గా ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలా, అలా ఏమీ లేదు, ఆ ప్రక్రియ ఏమి జరగలేదు, 88,000 మందికి తెలియదు. కొన్ని పేపర్ నోటిఫికేషన్ ఇచ్చినా కనీసం ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు అందులో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. గత 33 సంవత్సరాలుగా ఇదే తంతు జరుగుతూ ఉంది. డైరెక్టర్లు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 33 ఇయర్స్ నుంచి 37 ఇయర్స్ నుంచి ఇలాగనే జరుగుతుంది. 50 బ్రాంచీలు ఉన్నాయి, 6,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ గొప్పగానే ఉంది. దక్షిణ భారతదేశంలోనే గొప్పగా ఉన్నటువంటి ఒక బ్యాంకు ఇలా అన్డెమోక్రటిక్గా ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. కోఆపరేషన్ అంటేనే ఒకరి కోసం అందరూ, అందరి కోసం ఒకరు అనేటటువంటి వ్యవస్థ. అలా కోఆపరేటివ్ వ్యవస్థలోనే నాన్ కోఆపరేటివ్గా మనం ఉండి ఆ కార్యక్రమాలు చేయడం అనేది ఎంతవరకు సభ్యులకే తెలియకుండా, ఎవరైతే దాని భవిష్యత్తు కోసరంగా పాటు పడుతున్నారో ఆ సభ్యులకే తెలియకుండా ఈ ఎన్నిక జరపడం అనేది ఎంతవరకు సమంజసం మేము అడుగుతున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గణపతి నిమజ్జనాలతో కాలుష్య కాసారంగా సాగర తీరం జలచర రాశులకు పొంచి ఉన్న ముప్పు. క్వారంటైన్ కేంద్రంలో ఆడిపాడి గంతులు వేస్తున్న రోగులు, వీరి ఆత్మస్థైర్యాన్ని చూసి కంగుతున్న కరోనా. వీవీఐపీ గెస్ట్ హౌస్ల నిర్మాణంపై రాజకీయ దుమారం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై మిశ్రమ స్పందన. జిల్లాలో కొనసాగుతున్న కరోనా మహమ్మారి ఉధృతి, 29,765కు పెరిగిన పాజిటివ్ కేసుల సంఖ్య. బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.